చైనాతో అన్ని సంబంధాలు తెంచుకునే దిశగా జర్మనీ అడుగులు ప్రారంభించింది కానీ అంత తేలిక కాదనే విషయం ఆ దేశ పాలకులకి తెలుసు ఎందుకంటే చైనాతో జర్మనీతి ఇప్పటి బంధం కాదు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనబైలో హెల్మెట్ కోల్ చైనాతో సంబంధాలు ఏర్పరచుకున్నారు తయారీ రంగంలో చైనాపై ఆధారపడడం ప్రారంభించారు అక్కడ పరిశ్రమలు చూసి చైనాతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం జర్మనీ పార్లమెంట్లోనే చెప్పారు అప్పుడు పడిన పునాది అంతకంతకు పెరిగి పెద్దదైంది చివరికి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే చైనా చేతిలో జర్మనీ చిక్కుకుపోయింది జర్మనీలోకి చైనా వచ్చేలా చేయగలిగారు కానీ ఇప్పుడు బయటకు పంపాలి అంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది చైనా ఇప్పుడు ప్రపంచానికి పెను ముప్పుగా మారినందున చైనాను దూరంగా పెట్టాలని ఆలోచన అందరూ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ నిర్ణయం ప్రధానంగా జర్మనీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చైనా ఎక్కువగా పాతుకుపోయింది జర్మనీలోనే ఆర్థిక పరమైన లావాదేవీలు జర్మనీతోనే ఎక్కువ జర్మనీ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్లుగా ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు సిమెన్స్ ఓక్స్ వ్యాగన్ మరియు రసాయన తయారీదారు బిఏఎస్ఎఫ్ పంతొమ్మిది వందల ఎనభైలలో చైనాపై ఆధారపడడం ప్రారంభించాయి చైనా నుంచి దిగుమతులే కాదు ఎగుమతులు కూడా జర్మనీ ఎక్కువే చేస్తోంది గత ఏడాది జర్మనీ దాదాపు వంద బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని చైనాకు ఎగుమతి చేసింది ఇది మొత్తం యూరోపియన్ దేశాలు చేస్తున్న ఎగుమతుల్లో సగం అంటే సగం వ్యాపారం చైనాతోనే జర్మనీ చేస్తోంది ఎగుమతులతో పాటు అనేక జర్మన్ కంపెనీలు చైనాలో స్థానికంగా ఉత్పత్తి చేస్తాయి అక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి ఇప్పుడు వెనక్కి తగ్గాలనుకోవటం లేదు మే నెలలోనే బిఏఎస్ఎఫ్ చైనాలో పెద్ద ఎత్తున హైటెక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది అయితే జర్మనీ ప్రభుత్వం మాత్రం చైనాది విష కౌగిలిగానే భావిస్తోంది వీలేనంత వరకు బయటపడ్డానికే ప్రయత్నిస్తోంది చైనాతో తాడోపేడో తేల్చేసుకోవాలని అమెరికా ఐరోపా సమాఖ్యపై ఒత్తిడి తెస్తోంది గతేడాది చైనాను యూరోప్ మొత్తం ప్రత్యర్దిగా ప్రకటించుకుంది చైనాతో జర్మనీకున్న సంబంధాలు సంక్లిష్టమైనవి ఆ మాట దేశాన్సలర్ అయినప్పటి నుండి మెర్కెల్ చైనాకు పన్నెండు సార్లు వెళ్లారు ఆమె చివరి ప్రదర్శన కూడా ఒక పెద్ద వ్యాపార ప్రతినిధి బృందంతో కలిసి సాగింది చాలా కాలంగా జర్మన్లు చైనా గుప్పెట్లో చిక్కుకుపోతున్నామనే భావనకు లోనవుతున్నారు చైనా తమపై సాంస్కృతిక దాడి చేస్తోందని అనుమానిస్తున్నారు ఫైవ్ జీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బీజింగ్ తన నిఘా పరిజ్ఞానాన్ని జర్మనీకి రహస్యంగా ఎగుమతి చేస్తుందనే అనుమానాలు కూడా అక్కడి ప్రజల్లో ఏర్పడ్డాయి చైనా నుంచి ఎదుర్కొంటున్న ముప్పు గురించి జర్మన్ ప్రజలు గుర్తించారు ప్రస్తుత పరిస్థితుల్లో చైనా దూకుడు మలుపు జర్మన్ పరిశ్రమను తీవ్రమైన పునరాలోచనలో పడేసింది అంతే అయితే సంబంధాలు తెంచుకోవడం అంత సులువు కాదు కానీ అసాధ్యం మాత్రం కాదు అందుకే మెర్కల్ డ్రాగన్ను దూరం పెట్టేందుకే సిద్ధమవుతున్నారు